అమరావతి ప్రాంతంలో అప్పట్లో పనులు ప్రారంభించి జరుగుతున్నప్పుడు ఒక ఇరవై శాతం కొన్ని చోట్ల ముప్పై శాతం కొన్ని చోట్ల ఇట్లాంటి కొన్ని భవనాలకు సంబంధించి ప్రారంభించిన తర్వాతన జగన్ ప్రభుత్వం వచ్చి ఆపేయడంతో గుత్తేదారులు అంటారు వీళ్ళు తెలుగులో అసలు అయితే మనం ఈజీగా అర్థమయ్యే వాటిలో చెప్పండి కాంట్రాక్టర్లు వాళ్ళ వాళ్ళ సామాన్ తీసుకుని వెళ్ళిపోయారు అయితే అక్కడ అసలైనటువంటి అంశం ఏంటంటే దాంట్లో దోపిడీ అన్నటువంటిది జరిగింది అన్నటువంటి విమర్శలు ఇవన్నీ అప్పట్లో ఇద్దరు చేసుకున్నారు అంతా అయిపోయింది అయితే ఆ రోజున ఆ కాంట్రాక్టర్ల డబ్బులు చెల్లించకపోవడంతో ఇప్పుడు ఏదైతే అమరావతి సుందరీకరణ చేయాలన్నా ఏదైతే అక్కడ ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ చేయాలన్నా వాటికి మనుషులు రావట్లేదు అయితే ఇప్పుడు ఆ పాత బకాయిల్ని చెల్లించమని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించారు పనులు త్వరతగా త్వరగా పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ఏదైతే పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేయమని అడిగితే శనివారానికల్లా ఈ శనివారానికల్లా పెండింగ్ బిల్లులు క్లియర్ చేసేసేయమని చెప్పి చంద్రబాబు ఆదేశించడంతో ఇప్పుడు ఆ పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి దాంతో అగస్ట్ నెలాఖరులోపు పనులు పూర్తి చేసి ఒక రూపం తీసుకురావడానికి సిద్ధపడుతున్నారు